హలో లిజనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఈరోజు కథ లచ్చుమమ్మ చెట్టు పచ్చని చెట్ల మధ్య నుంచి నల్లని గీత గీసినట్లుగా రాజీవ్ రహదారి మీద మెత్తగా వెళ్తోంది కారు నీది నాది ఒకే బాట ఒకే మాట పాట వినిపిస్తూ సునంద పెదవులపై అప్రయత్నంగా ఒక చిన్న నవ్వు పదేళ్ల క్రితం ఈ పాట విన్నా కొద్దీ వినాలని అనిపించేది ఇప్పుడేమో ఈ పాటలన్నీ అబద్ధాల మాటలు అని అనిపిస్తున్నాయి అసలు ఎక్కడైనా ఎవరైనా ఇలా ఉంటారా అని అనిపిస్తోంది పదేళ్ల సంసార జీవితం తరువాత మీ జనరల్ మేనేజర్ అప్రైజల్ చూసావా డ్రైవ్ చేస్తున్న వెంకట్ హఠాత్తుగా అడిగాడు ఒక్క క్షణం అర్థం కాలేదు సునందకు వెంకట్ అడుగుతున్నదేమిటో అప్రైజలేమిటి దేని గురించి అయోమయంగా అడిగింది నా నెత్తి చూస్తూనే ఉన్న కదా పది రోజుల నుంచి ఊరికెప్పుడు పోవాలి మా వాళ్ళతో ముచ్చట్లు ఎప్పుడు చేసుకోవాలి ఇదే రంది నీకు కనీస జ్ఞానమైనా ఉందా ఇది ఇంక్రిమెంట్స్ టైం అని అప్రైజాలు చాలా ఇంపార్టెంట్ అని లీవ్ పెట్టకూడదని నీకు తెలియదు నేను చెప్పినా వినలే పైనుంచి నాతోని కూడా లీవ్ పెట్టించినవు నువ్వేమైనా చిన్నపిల్లవా ఒక మల్టీనేషనల్ కంపెనీలో సీనియర్ మేనేజర్వి నీకు కెరియర్ కాన్షియస్నెస్ లేదు సునంద జస్ట్ ఎంట్రీ లెవెల్ ఎగ్జిక్యూటివ్లో కనిపించే ఎమ్మెచ్యూర్ యాటిట్యూడ్ నీది నో ఫైర్ ఇన్ యువర్ బాడీ ఐ ఐఆమ్ రియల్లీ సారీ టు సే యు యు ఆర్ జస్ట్ వన్ ఆఫ్ మై రాంగ్ చాయిస్ నేను ఇలా చాలా అప్సెట్ అవుతున్నాను మన జీవితం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుంది పిల్లల చదువుల విషయంలో కూడా డిసప్పాయింట్మెంట్ అయిపోయాను నో ఎఫర్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ వాళ్ళు క్లాస్లో ఎక్కడో టెన్త్ పొజిషన్లో ఉంటారు నువ్వు నేను ఒకేసారి కెరియర్ స్టార్ట్ చేశాం బట్ నేను డిప్యూటీ జనరల్ మేనేజర్ని అయ్యాను నువ్వు ఏ స్టెప్ అప్ సీనియర్ మేనేజర్వి అయ్యావు అంతే ఇంక్రిమెంట్స్ ప్రమోషన్సు టార్గెట్గా పనిచేయలేకపోతున్నావు వాట్స్ షూర్ ప్రాబ్లం వెంకట్ మాట్లాడుతూనే ఉన్నాడు కారు సిద్దిపేటకు వచ్చేసింది హైదరాబాద్ నుంచి దాదాపు గంటన్నర ప్రయాణం పచ్చని చెట్లు వాటికి పూసిన రంగురంగుల పూలు అందమైన రహదారి మీద చేస్తున్న ప్రయాణం ఎంత హాయిగా ఉండాలి కానీ వెంకట్ మాటలతో నిప్పుల మీద నుంచి చేస్తున్న ప్రయాణంలాగుంది సునందకి ఇంతలో ఫోన్ మోగింది నీళ్లు నిండిన కళ్ళతో ఫోన్ వైపు చూసింది లక్ష్మణ అని డిస్ప్లే అవుతోంది స్క్రీన్ మీద కళ్ళు తుడుచుకొని ఫోన్ ఆన్ చేసింది అన్న వచ్చేస్తున్నాం సిద్ధిపేట వరకు వచ్చేసినాం అరగంటలో ఉంటామన్నా ఫోను డిస్కనెక్ట్ చేసింది కారు స్లో చేసి రోడ్డు పక్కగా తీసుకొని నీళ్ల బాటిల్ తీసి సునందకు ఇస్తూ ముందు ఏడుపు ముఖం కడుక్కో లేకుంటే నీ ముఖాన్ని చూసి పెండ్లాన్ని కొట్టుకుంటూ తెచ్చానని అనుకుంటారేమో మీ అన్న వదిన అని అన్నాడు సునంద్ ఏమీ మాట్లాడకుండా కారు దిగి నీళ్లతో ముఖం కడుక్కొని తిరిగి కారులో కూర్చుంది కారు మళ్ళీ స్టార్ట్ అయింది వెంకట్ మళ్ళీ మొదలు పెట్టాడు ఆ మాటల నిండా ఆరోపణలే సునందకు మనసంత విరక్తిగా ఉంది ఊరు వద్దు జాతర వద్దు వెనక్కి వెళ్ళిపోదాం అని అనాలనుకుంది కానీ అన్నా వదిన పిల్లలు స్నేహితులు అందరూ ఎదురుచూస్తూ ఉంటారని ఏమీ మాట్లాడలేకపోయింది కానీ కళ్ళల్లో ఆగటం లేదు ఖర్చీ తడిసి ముద్దైపోయింది వెంకట్ గమనిస్తూనే ఉన్నాడు అయినా అతని ఆరోపణల్లో మార్పే లేదు తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది కారు మరో పాట వినిపిస్తోంది సునందకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్న నవ్వు వచ్చింది ఇందాకటి పాట కాదు ఈ పాట కరెక్ట్ అని అనిపించింది యూనివర్సిటీలో సునందకి ఎంబీఏ క్లాస్మేట్ ఈ వెంకట్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ చివరి పేపర్ అయిపోయిన సాయంత్రమే పెద్దవారికి చెప్పకుండా గుళ్ళో పెళ్లి చేసుకున్నారు పరీక్షలు రాసిన చెల్లెల్ని ఇంటికి తీసుకువెళ్లటానికి యూనివర్సిటీకి వచ్చిన లక్ష్మారెడ్డి మెడలో పూలదండలు పక్కన కొత్త కుర్రాడితో కనిపించిన చెల్లెల్ని చూసి షాక్ అయ్యాడు గిదేందే ఇట్లా చేసినావు మేము గిన సచినం అనుకున్నవా ఏంటి అని అరిచాడు సునంద ఏమీ మాట్లాడలేదు మౌనంగా వంగి రెండు కాళ్లకు దన్నం పెట్టి వెంకట్ని పిలిచి పరిచయం చేసింది తనతో పాటు ఎంబీఏ చదివాడని పేరు వెంకట్రెడ్డి అని ఐదేళ్లుగా పరిచయమని పక్క ఊరేనని లక్ష్మారెడ్డి మరేం మాట్లాడలేదు చెల్లె నువ్వు ఒక్కదానివి నీకు ఈ పిల్లగాడు ఇష్టమంటే మేము చేయకపోతుంటిమే ఇప్పుడైనా ఏం కాదు తీ ఇంటికి పోదాం ఊరంతా పిలిసి దావత్ చేసుకుందాం రండ్రా బావా క్షణంలో లక్ష్మారెడ్డి ముఖంలో కోపం పోయి ఆనందం కనిపించింది ట్యాక్సీ మాట్లాడుకొని వచ్చి ఇద్దరిని తీసుకొని ఊరు తీసుకెళ్లాడు కారు ఊరి మధ్యలో ఉన్న లచ్చుమమ్మ చెట్టు ముందు ఆగింది ఊరొచ్చింది మేడం కలలో ఆపి కారు దిగుతారా వెంకట్ గొంతులో వ్యంగ్యం సునంద గమనించనే లేదు నిజంగానే ఊళ్ళోని లచ్చుమమ్మ చెట్టు ముందు కారు ఆపాడు వెంకట్ కారు దిగేసరికి ఎదురుగా లక్ష్మారెడ్డి సునంద ఎట్లున్నవే చెల్లెల్ని దగ్గరకు తీసుకొని నుదిటి మీద చిన్నగా ముద్దు పెట్టుకొని ముందుగాల లచుమామ చెట్టుకు మొక్కుకో అని వైపు వెళ్ళి బావా నమస్తే మంచిగున్నరా అంటూ వంగి కాళ్లకు నమస్కరించాడు వెంకట్ ముఖంలో కనీ కనిపించని ప్రసన్నత ఇంటికి పోదాం రండ్రి వెనకనే వస్తా అంటూ కారు వెనకే తన బైకుతో అనుసరించాడు లక్ష్మారెడ్డి రెండు నిమిషాల్లో ఇల్లు చేరింది కారు వీళ్ల కోసమే ఎదురు చూస్తున్నట్టు అందరూ ఇంటి బయటే ఉన్నారు సునంద కారు దిగగానే వదిన సులోచన అన్నపిల్లలు అంతా ఎదురు వచ్చారు సునంద బాగున్నవా బిడ్డ అంటూ సునందను దగ్గరకు తీసుకుంది చిన్నమ్మ కౌసల్య అంతలోనే పక్కింటి యశోద వచ్చి ఎట్లున్నవే సునంది అంటూ పది నిమిషాల్లో ఇంటి ముందు ఆడామగా కలిపి దాదాపు ఇరవై మంది చేరారు గలగల మాటలు నవ్వులు లక్ష్మారెడ్డి బావకు మర్యాదలు చేయటంలో మునిగిపోయాడు సులోచన అందరికీ టీ ఇచ్చింది పదిహేను నిమిషాల్లో అందరూ వెళ్ళిపోయారు లక్ష్మారెడ్డి సులోచన ఇద్దరు పిల్లలతో పాటు సునందా వెంకట్ మిగిలారు వెంకట్ని తీసుకొని లోపలి గదిలోకి వెళ్ళాడు లక్ష్మారెడ్డి పది నిమిషాల్లో వేడివేడి నాటుకోడి కూర మిర్చి బజ్జీలు తాలింపు పెట్టిన అలసంద గుడాలు ఆ గదిలోకి వెళ్ళాయి ఈలోపు పిల్లలు వదినతో మాట్లాడుతూ మేనల్లునికి తెచ్చిన డ్రస్సు మేనకోడలకి తెచ్చిన డ్రస్సుతో పాటు మేకప్ కిట్టు బిందీలు ఇచ్చింది వదినే ఈ చీర నీకు అంటూ రాణి పింకు చీరకు డార్క్ బ్లూ బోర్డర్ ఉన్న బెనారస్ పట్టు చీర వదినకు ఇచ్చింది ఇది అన్నరేపు కట్టుకోవాలే అంటూ పట్టుపంచ తువ్వాలు ఇచ్చింది సునంద ఇవన్నీ మాకెందుకే నువ్వు చల్లగుండాలే పిల్ల ఎప్పుడు ఈ ఇంటిని నీ అన్న వదినెలను గీ పిల్లగాలను మరవకుండా రావాలి తల్లి అంటూ సునందను దగ్గరకు తీసుకుంది సులోచన సునంద కళ్ళల్లో మళ్ళీ నీళ్లు సులోచన కలవర పడిపోయింది ఏమైందే సునంద అంటూ చీర కొంగుతో కళ్ళు తుడుచుకొని ఏమీ లేదు వదిన అని అన్నది అంతలో లక్ష్మారెడ్డి వచ్చాడు అన్నం పెడతారా అంటూ అరగంట పాటు ఆ పని సరిపోయింది సునంద వెంకట్ల పడక గది మీద వాళ్ళు ఎప్పుడు వచ్చినా పడక అక్కడ ఏర్పాటు చేస్తారు దాదాపు పదకొండు గది శుభ్రంగా ఉంది మంచాల మీద కొత్త బెడ్షీట్లు టేబుల్ మీద నీళ్ల బాటిలు కిటికీలోంచి తొంగి చూస్తున్న సన్నజాజి తీగ ఆ తీగ నిండా విచ్చుకున్న జాజి పూలు హాయిగా ఉంది అన్నీ మర్చిపోయి నిద్రపోవాలని అనుకుంది సునంద కానీ అప్పుడే వెంకట్ నాకు చెప్పనేలేదు ఇంట్లో అందరికీ బట్టలు తెచ్చినవని వెంకట కళ్ళల్లో కోపం అసహనం అరే ఏముంది దీంట్లో నేనిక్కడికి వచ్చేది సంవత్సరంలో ఒక్కసారి అన్నా వదినకు మనమంటే ప్రాణం అత్త సిటీ నుంచి వస్తుందని పిల్లలు ఎదురు చూస్తారు నా పుట్టింటి వాళ్ళ కోసం సంవత్సరానికి ఒక్క పదివేలు ఖర్చు పెట్టలేమా నీ లెక్కలు అట్లున్నాయా వెంకట్ గొంతులో వ్యంగ్యం ఇవి లెక్కలు కాదు వెంకట్ ప్రేమలు మీరు చెప్పే లెక్కలు నేను నేర్చుకోలేను కానీ మీరు కనీసం మీ ప్రేమల్ని అర్థం చేసుకోండి ఇలా అని ఇక మాట్లాడటానికి చెప్పడానికి ఏమీ లేదన్నట్లు లైట్ ఆఫ్ చేసి పడుకుంది సునంద గంట రెండు గంటలు సునందకు నిద్ర రావటం లేదు వదిన ప్రేమగా వండిపెట్టిన బజ్జీలు అలసంద గుడాలు చికెను బగారా అన్నం చివర్లో పండ్ల మీట కడుపు నిండా ఉన్నాయి కానీ ఆ కడుపులోంచి మొదలైన అశాంతి గుండెల్లోకి మంటలాగా ఎగబాకుతోంది మంచం దిగి గది తలుపులు తీసుకొని బయటకు వచ్చి కుర్చీలో కూర్చుంది దూరంగా లచ్చుమమ్మ చెట్టు రేపు ఉదయమే మొదలవ్వబోయే జాతర కోసం చేసిన లైట్ల అలంకరణ కనిపిస్తూ ఉంది గంట దాటిపోయిన రాత్రి గాలి తెరల్లోంచి తేలివస్తు పలకరిస్తోన్న లచ్చుమమ్మ ఒగ్గు కథ లచ్చుమమ్మ లచ్చుమమ్మ చెట్టు సునంద పెదవులపై విరిసిన నవ్వు రేఖ అది కేవలం చెట్టు కాదు రెండు వందల సంవత్సరాల నమ్మకం గౌరవం ఆడబిడ్డల మీద వెళ్ళి విరిసే ప్రేమకు చిహ్నం ఎనిమిదేళ్ల వయసులో ఊరి కోడలుగా ఆ ఊళ్ళో అడుగుపెడుతోనే లచ్చుమమ్మ నాటిన వేప మొక్క చెట్టై మానై నిండు నూరేళ్లకు లచ్చుమమ్మ చనిపోయినా ఇప్పటికీ పూజలు అందుకుంటోంది ఇంటి కోడలుగా భార్యగా ఎనిమిది మంది పిల్లలకు తల్లిగా రెండు మూడు తరాలను చూసిన లచ్చుమమ్మ ఊరందరికీ అమ్మయింది లచ్చుమమ్మ చేత్తో దీవిస్తే చాలు బతుకు చల్లగుంటదని లచ్చుమమ్మ చేత్తో పిడికెడు వడ్లగింజలిస్తే పొలాలు సిరులు పండుతాయని ఊరందరి నమ్మకం లచ్చుమమ్మ అందరికీ చెప్పేదట కోడలుగా వచ్చిన ఆడబిడ్డను కన్న బిడ్డలాగా చూసుకోమని అప్పుడే మన బిడ్డ అత్యంత సుఖంగా ఉంటుందని మూడు తరాలను చూసిన లచ్చుమమ్మ తనువు చాలించిన ఆ యమ్మ నాటిన మొక్క మానయినా ఆ ఊరికి కాపురానికి వచ్చిన ప్రతి కొత్త కోడలు లచ్చుమమ్మ చెట్టుకు దీపం పెట్టి అత్తింట పెడతారు అమ్మ చెట్టు విత్తనాలు మొక్కలై చెట్టై ఊరంతా పచ్చని తోటై పల్లె పచ్చని చీర కట్టుకున్నట్టు ఆడబిడ్డల్ని వెయ్యి కళ్ళతో కాపాడుకుంటూ ఉన్నట్లు అనిపిస్తుంది ఆ ఊరిలోకి అడుగు పెడితే అయ్యలారో అక్కలారో ఆడబిడ్డ కండనీరు చూడకండి పచ్చని పువ్వులు పూసే మొక్కై పెరగాలే చెట్టై ఎదగాలే ఆడబిడ్డ గాలిలో తేలివస్తున్న ఒగ్గు కథ వీణుల విందుగా వినిపిస్తూ ఉంది సునందకి లచ్చుమమ్మ కథ వింటున్న కొద్దీ తన హృదయాన్ని ఎవరో గుప్పెటిలోకి తీసుకొని కర్కశంగా నలిపివేస్తున్నంత బాధ ఆడపిల్లని ఇంత అపురూపంగా చూసుకునే ఊళ్ళో పుట్టిన బిడ్డనే కథ నేను కూడా మరి నాకెందుకు ప్రతిరోజు ప్రతి క్షణం ఈ వేదన ఎంత ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను వెంకట్ని కానీ ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు అతని దృష్టిలో ఉద్యోగంలో సక్సెస్ కాలేని ఫెయిల్యూర్ ఎంప్లాయీని పిల్లల చదువుల విషయంలో ర్యాంకులు తెప్పించలేని ఫెయిల్యూర్ అమ్మని అత్తామామల్ని ఇంకా ఇంకా ప్రేమగా గౌరవంగా మర్యాదగా చూసుకోలేని ఫెయిల్యూర్ కోడల్ని నిరంతరం వేధింపులు అంటే కొత్త విషయాలు నేర్చుకుంటూ సమర్థత పెంచుకుంటూ ఒక్కో మెట్టు అధిరోహించటం కాకుండా తన తోటి వారిని ఎలాగైనా వెనక్కి నెట్టేసి వేగంగా ముందుకు వెళ్ళిపోవటమా చదువుకి విజ్ఞాన వికాసానికి కొలబద్దలు ర్యాంకులు మాత్రమేనా అత్తమామ లాంటి లాంటి వారనే భావనతో కాకుండా దివి నుంచి దిగువచ్చిన దేవతామూర్తుల్లా జీవితాంతం పూజలు చేయటమేనా ఎలా చెప్పను వెంకట్కి అతన్ని మనసారా ఇష్టపడిన ఆడపిల్లల అతనికి భార్యల పిల్లలకు అమ్మల నన్నులా నాలాగే సహజంగా బతకనివ్వమని ఎలా చెప్పను ఇరవై నాలుగు అంతస్తుల టవర్లో మూడు వేల చదరపుటడుగుల అపార్ట్మెంట్లో నాకు సుఖం లేదని ప్రశాంతత లేదని కడుపు నిండా నిద్రలేని రాత్రులు కన్నీళ్లతో సహవాసం చేయాల్సి వస్తోందని వెంకట్కి తెలిసేది ఎప్పటికీ కొట్టుడు నేరుగా తిట్టుడు కాని అనుక్షణం మానసిక హింస కనిపించని సంఖ్యలు ఉద్యోగానికి పిల్లలకి అత్తమామలకు కూడా పనికి రానట చివరికి ఏమన్నాడు యు ఆర్ వన్ ఆఫ్ మై రాంగ్ ఛాయిస్ అన మై గాడ్ ఎంత మాట అన్నాడు సునంద కల్లెమ్మట లాగటం లేదు యూనివర్సిటీ టాపర్గా సాధించిన విజ్ఞానం కూల్ ఇంటెలిజెంట్గా అభిమానించే ఆర్గనైజేషన్ అన్నా వదినలా అనంతమైన ప్రేమ నేను సంతోషంగా ఉండటానికి ఎందుకు పనికిరావటం లేదు కానీ ఇక్కడ స్కై టవర్స్ లేవు హైటెక్ సిటీలు లేవు లక్షలాదిగా సంపాదించే ఉద్యోగాలు లేవు కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ఇంద్రభవనాలు లేవు అయినా ఒక్క ఆడపిల్ల అర్థనాదం కూడా వినిపించదు కన్నీళ్లు కనిపించవు నమ్మకమో ప్రేమో గౌరవమో ఆడబిడ్డ కన్నీళ్ళెరిగిన గడ్డ మీద సిరులు సంతోషము ఏరులై పారుతాయని జేజమ్మ లచ్చుమమ్మ చెప్పిన మాట ఊరిని ఊళ్ళోని జీవితాలని ఎంత సంతోషమయం చేశాయి ఇంతటి అపురూపమైన మనుషుల మధ్య ఊరులోనూ పుట్టి పెరిగిన నేను తనకు నచ్చటం లేదు సంవత్సరానికి పన్నెండు లక్షలు సంపాదించే నాకు బ్రతకటానికి వెంకట్ అవసరమా కేవలం ఆర్థిక బంధం కోసమే అయితే ఆ బంధం ఒక్క క్షణం కూడా వద్దు కానీ పదేళ్లకే కలలన్నీ కళ్ళలు ఎందుకయ్యాయో చూద్దాం ఒక కూల్ ఇంటెలిజెంట్ ఒక ట్రబుల్ షూటర్ జీవితాల్ని బాగు చేసుకోలేకపోతే ఈ చదువులు విజ్ఞానం మల్టీనేషనల్ కంపెనీలోని టాస్క్ ఓరియెంటెడ్ ఎక్స్పీరియన్స్లకు అర్థం ఏముంది వెంకట్కి అర్థమయ్యేలాగా ప్రయత్నిస్తా మనకు ఉన్నది ఒకే జీవితం దాన్ని చిన్నాభిన్నం చేసుకోవద్దని చెబుతా మన మధ్య ప్రేమతో పాటు పరస్పర గౌరవ మర్యాదలు ఉండాలని చెబుతా చివరి నిమిషం వరకు మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తా ప్రయత్నం విఫలమైతే మనసు చంపుకొని బ్రతకాల్సిన కండిషన్ లివింగ్ ఎవరికీ వద్దని కూడా స్పష్టంగా చెబుతా సునందకి మనసు తేలిక పడింది తెల్లవార్లు నిద్ర లేకుండా అనుభవించిన వేదన మెల్లగా అదృశ్యమవుతున్న బాధ కలుగుతోంది సునంద కుర్చీలోంచి లేచి వచ్చి బిల్డింగ్ చివరి అంచుకు వచ్చి ఊరివైపు చూసింది ఊళ్ళో ఎటు చూసినా పచ్చదనమే ఒళ్లంతా ఆప్యాయంగా తడుపుతున్న చల్లటి గాలులు బాగున్నావా సునంది అంటూ పలకరిస్తున్నట్లు సునంద ఛాయ్ దాగుదూ రావే సులోచన పిలుస్తోంది కింది నుంచి ఆలోచనలన్నింటినీ ఆపి మౌనంగా మెట్లు దిగి కిందికెళ్ళింది సునంద పగలంతా లచ్చుమామ్మ చెట్టు దగ్గరే సరిపోయింది ఎక్కడెక్కడ నుంచి వచ్చిన ఊరి ఆడబిడ్డలు పలకరింతలు ఆత్మీయపు ఆలింగనలు చిన్నప్పటి నేస్తాలు అందరినీ తిరిగి సంవత్సరం తర్వాత కలుసుకోవటం సందడి సందడి సాయంత్రం అయిపోయింది అంత సందడి సాయంత్రానికి స్తబ్దుగా మారిపోయింది ఒక్కరొక్కరే బయలుదేరి వెళ్ళిపోతున్నారు పలకరిస్తే కన్నీళ్ల వర్షానికి సిద్ధంగా ఉన్న కళ్ళు వాళ్ళు కూడా బయలుదేరుతున్నారు సులోచన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి లక్ష్మారెడ్డి గుండెలో దుఃఖం సుడులు తిరుగుతోంది చెల్లెలు తిరిగి ఏడాది దాకా గడప తొక్కదు కదా అని ఇద్దరికీ బట్టలు పెట్టి కాళ్లకు దండం పెట్టారు జాతరకు తీసుకురాని పిల్లలకని బట్టలు గిరిజలు అప్పాలు సర్వపిండి కట్టి కారులో పెట్టారు చెల్లె పైలం సునంద పిల్ల పైలం సునంద కల్లెంట నీళ్లు ఆగటం లేదు కారు కదిలింది సునంద వెనక్కి చూస్తూనే ఉంది దూరం అవుతున్న అన్న వదిన పిల్లలు లచ్చుమమ్మ చెట్టు సునంద కన్నీళ్ళ మధ్య మసక బారిన బొమ్మలైపోతున్నాయి బావా పైలం సునంద గాలిలో తేలి వస్తున్న అన్న చివరి మాటలు సునంద తల తిప్పుకొని కళ్ళు తుడుచుకుంది కారు మెయిన్ రోడ్డు మీదకు వచ్చేసింది సునందకు మనసు భారంగా ఉంది చేతిలో లచ్చుమమ్మ చెట్టు మొక్క తమ కమ్యూనిటీలో నాటుకోమని పసుపు బొట్టుతో పాటు అన్న వదిన ఆశీర్వదిస్తూ చేతిలో పెట్టిన మొక్క లచ్చుమమ్మ చెట్టు మొక్క కమ్యూనిటీలోనూ ఉంటే బాగుంటుంది కదా అని సునంద ఆ మొక్కను తెచ్చుకుంటుంది లచ్చుమమ్మ లాంటి మంచి మనిషి మాటలు వెంకట్ లాంటి మగాళ్ళు వింటే ఎంత బాగుంటుంది కదా ప్రతి ఆడపిల్ల జీవితం పచ్చని చెట్టులాగా కన్నీళ్లు నిండిన కళ్ళతో సునంద ఒక కమ్మని కళ నిజమవుతుందా ఈ కథ ఇంతటితో సమాప్తమైంది ఇటువంటి మంచి మంచి కథల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్